క్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హ్యామ్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2020 సంవత్సరంలో 366 రోజులకు 366 రోజులు కూడా నేను చెప్తున్నటువంటి ఈ యొక్క 3 రాశులకు అదృష్టం అనేది కూడా ఎక్కువగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క 3 రాశుల విషయంలో కలిగితే మనం మొదటిగా తీసుకున్నటువంటి రాశి వచ్చేసి మకర నక్షత్రం, కుంభ నక్షత్రం ఉత్తర ఒక్క పాదంలో జన్మించినటువంటి ఈ యొక్క పాదాలలో పుట్టినటువంటి సింహరాశి. సింహరాశి అగ్నితత్వ రాశి, దీనికి అధిపతి సూర్యభగవానుడు. ఈ సింహరాశి అనేది కూడా పంచమ స్థానంలో కూడా సంతాన స్థానం అనేది కూడా సింహరాశికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో కనుక పుట్టినట్టయితే ఖచ్చితంగా 2020 సంవత్సరంలో ఈ యొక్క 366 రోజులు ఈ 3 రాశులు అని కూడా మీకు తెలియజేస్తున్నారు. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మరి మేము సింహరాశిలోనే పుట్టామే, మీరు చెప్పినటువంటి 366 రోజులలో దాదాపుగా 120 రోజులు పూర్తయిపోయాయి, మరి ఇప్పటి వరకు మాకు ఏం జరగలేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను ఈ యొక్క న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ద్వారా ఎప్పుడైనా మీ పేరును సరి చేసుకున్నారా ఒక్కసారి గమనించుకోండి. మన పేరులో ఉన్నటువంటి నెగటివ్ సంఖ్యాబలం కనుక ఉన్నట్టయితే మనం ఏ పని చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, ఏది సరిగా కాదు, అన్ని దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కొనసాగడం, నష్టాన్ని ఎక్కువగా మనం తీసుకోవడం, వ్యాపారాలు చేసి కోట్లు గడించడం కాదు నష్టాన్ని గడిస్తారు, ఈ విధంగా ఉంటుంది. పేరులో శత్రు సంఖ్యను ఉంచుకోకండి దయచేసి, ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నాను, ఎంతోమంది ఎన్నో వేల మంది లక్షల మంది కూడా ఈ న్యూమరాలజీ పరంగా ఎంతోమంది లబ్ధి పొందారండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఖచ్చితమైన ఫలితాలు మీకు కలగాలంటే ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా మీ పేరును ఒక్కసారి ట్రై చేయండి. చిన్న ఉదాహరణ చెప్తున్నాను చూడండి, మనం శత్రువర్గంలో ఉన్నాం, ఒకవైపు ఒక పార్టీ ఇంకోవైపు ఒక పార్టీ, అయితే మనకు ఆపోజిట్ పార్టీలో ఉన్న అతను మనకు చాలా దగ్గరవాడు, మిత్రుడు, మనం ఆపోజిట్ పార్టీలో ఉన్నాం, అప్పుడు ఏమనుకుంటాడంటే శత్రువు కంటే హీనంగా చూస్తాడు మనల్ని. ఎందుకంటే మనకు ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి మిత్రుడు సైతం అంటే శత్రువు కావాల్సిందే, అప్పుడు అతని మీద ఎక్కువగా ఉన్నవారికంటే ఎక్కువ కోపం మీద ఉంటాడు, మిత్రుడని మర్చిపోతాడు, నాకు ఆపోజిట్గా చూస్తున్నాడు వాడు, వాడు ఎప్పటికైనా వాడు నా దగ్గరికి రావాల్సిందే, వాడి సంగతి ఏదో చూస్తాను, ఈ అయితే నేను ఈ ఎలక్షన్లో అయితే గెలవని అని ఒక ఫీలింగ్లో మనకు ఉండవచ్చు. ఎందుకంటే మిత్రుడు మనకు ఆపోజిట్ పార్టీలో ఉంటే ఎంత మిత్రుడైనా శత్రువు ఎక్కువ తప్పదండి. సో మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా శత్రు సంఖ్యాబలం కనుక మనకు మన పేరులో కనుక ఉన్నట్టయితే మనం ఏ పని చేసినా కూడా అది మనకు సహకరించదు. ఈ విషయాన్ని గమనించండి, ఈ చిన్న లాజిక్ మిస్ అయిన వాళ్ళు ఏ పని చేయలేరు. నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క తులారాశి, తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ముఖ్యంగా ఇది తులారాశి కిందకి వస్తుంది. తులారాశి అనేది కూడా సప్తమ స్థానం, కర్తృ స్థానం ఈ యొక్క తులారాశికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే 366 రోజులు 2020 సంవత్సరంలో మీ వశం కాబోతున్నాయి. దీనికి మీ శత్రు సంఖ్యలలో ఉన్నటువంటి మీ పేరులో ఉన్నటువంటి అక్షర సముదాయాన్ని మార్పు చేసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు 100% మీకు అందుతాయి, అందకపోతే నన్ను అడగచ్చు. ఎందుకంటే నేను 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశానండి, తారపత్ర గ్రంథాలు, హస్తరేఖలు, గవ్వలు, ప్రశ్నాశాస్త్రం, ఫేస్ రీడింగ్, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యను నేర్చుకొని మీకు అన్ని విధాలుగా నేను పరిశీలన చేసి ఇస్తున్నాను. కాబట్టి ఇంకా మీకు సమస్య ఎక్కడ వస్తుంది? నెక్స్ట్ 3వ రాశి వచ్చేసి మిథున రాశి. మిథున రాశి అంటే మీకు తెలిసిన విషయమే, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి. ఈ మిథున రాశి అనేది కూడా ఈ యొక్క మనకు కుండలి నుండి 3వ స్థానం, తృతీయ స్థానం, సోదర స్థానం అంటారు. ఈ సోదర స్థానం అనేది కూడా, తృతీయ స్థానం అనేది కూడా మిథున రాశికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి మారవండి, స్వక్షేత్రాలు ఎప్పుడు మారవు, లగ్నాన్ని బట్టి మనం
ఏ లగ్నంలో జన్మించామో అక్కడ డబ్బను రెండు మార్కులు వేసి అక్కడ నుండి క్యాలిక్యులేషన్ చేయాలి. ద్వితీయంలో ఎవరున్నారు, తృతీయంలో ఉన్నారు, చతుర్థంలో ఎవరున్నారు, ఏ గ్రహాల కలయిక, ఇవన్నీ కూడా మనం దాని ప్రకారం, కానీ స్వక్షేత్రాలు అవి ఎప్పుడు చేయించగలవు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ మూడు రాష్ట్రాల వారికి 2020 366 రోజులకు 60 రోజులు మీ వశం కావాలనుకుంటే మీ పేరు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చేంజ్ చేసుకుని నోట్బుక్లో కోర్స్ లాగా రాయండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్, ఇలా ఏది మార్చిన అవసరం లేదు. కేవలం ఇంటి దగ్గర కోర్స్ రాయడం ద్వారా మంచి ఫలితాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా ఆ పరమేశ్వర శివుడు ఎప్పుడూ మిమ్మల్ని ఎల్లవేళలా కూడా మంచి స్థాయిలో ఉంచుతాడని కూడా నేను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.